भगवद्गीते भवद्वेषिणी। प्रिय भगवत बंधुलारा, भगवद्गीत कर्तव्य निष्ठनी मनलो एर्परचडं कोसं प्रारंभिंचिन भगवद् उपदेशं। ई भगवद्गीतनी మనం పఠిస్తూ దాంట్లో ఉండేటటువంటి సారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసినట్టయితే చేయవలసినటువంటి పని ఏమిటో, దాన్ని ఏ విధంగా చేయాలో, దాన్ని ఏ విధంగా మనం ఎదుర్కోవాలో, దాంట్లో ఎదురయ్యేటటువంటి సమస్యలని అనే విషయం కొంత స్పష్టమవుతుంది మనకి. శ్రీకృష్ణుడు అర్జునుడిని దాన్ని ముందు పెట్టుకుని దాన్ని మనకు ఉపదేశం చేస్తున్నాడు. అర్జునుడికి యుద్ధం చేయాలా మానాలా అని సందేహం కలిగింది. మానేయాలి అని అనిపించింది అతనికి. ఆవేళ అర్జునుడి కర్తవ్యం యుద్ధం. ఆవేళ అక్కడ ఆ సంగ్రామంలో నిలిచిన అర్జునుడికి యుద్ధం చేయడమే కర్తవ్యం. దానివల్ల ప్రాణమే పోయినా మరేం పర్వాలేదు, దానివల్ల ఏది వచ్చినప్పటికీ కూడా తను దాన్ని ఫేస్ చేయడానికి సిద్ధంగానే ఉండాలి. ఇది కృష్ణుడు ఉపదేశం చేశాడు. ఎవడైతే తన బాధ్యతను సక్రమంగా గుర్తిస్తాడో, చేయవలసిన పని తాను చేయడానికి పట్టుదల పెంచుకుంటాడు, దాంట్లో ఎదురయ్యేటటువంటి ఏవైనా సరే దాన్ని ఎదుర్కోవడానికి తాను సంసిద్ధంగా తన మనస్సుని సంస్కరించి పెట్టుకుంటాడో, అలాంటి వాడికి ప్రపంచంలో మరి ఎదురు లేనే లేదు. వాడు అన్ని రకాలుగాను క్షేమాన్ని పొందడానికి తగినటువంటి యోగ్యత కలిగి ఉంటాడు అన్నమాట. ఆ విషయాన్ని శ్రీకృష్ణుడు అర్జునుడికి స్పష్టం చేసి దాన్ని ఏ విధంగా నిత్య జీవితంలో ప్రతి వ్యక్తి కూడా దాన్ని అప్లై చేసుకోవాలి, దాన్ని ఏ విధంగా సమన్వయం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని రెండవ అధ్యాయంలో చూపించాడు. మొట్టమొదటి అర్జునుడిని ఆవేళ ఆయన చేయదగినటువంటి పని ఏమిటో స్పష్టం చేస్తాడు కృష్ణుడు. అర్జున, హతో వా ప్రాప్స్యసే స్వర్గం, జిత్వా వా భోక్ష్యసే మహీం, తస్మాత్ ఉత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయ. హే కౌంతేయ, ఉత్తిష్ఠ, లే అంటున్నాడు ఆయన. లేపుతున్నాడు, మేలుకొలుపుతున్నాడు, కర్తవ్యం వైపు నడిపిస్తున్నాడు అన్నమాట. తస్మాత్ ఉత్తిష్ఠ కౌంతేయ, కుంతీ పుత్రుడవయ్యా నువ్వు. కుంతీదేవికి పుత్రుడవైనందుకు ఆవిడకు ఉండేటువంటి స్వభావాల్లో కాసినైనా నీకు రావద్దయ్యా పిచ్చివాడ. ఎన్ని కష్టాలు పడింది నీ తల్లి, చిన్న వయస్సు నుంచి ఎన్ని రకాల శ్రమల కోర్చి మిమ్మల్ని పెంచింది. మీరు అరణ్యవాసంలో ఉండేటప్పుడు, అజ్ఞాతవాసం చేసేటప్పుడు, మీరు ఇల్లు కాల్చినప్పుడు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు. వాటిని తప్పిస్తూ మిమ్మల్ని ఏ రకంగా ధైర్యం చెబుతూ ముందుకు నడిపించింది ఆ తల్లి. 5గురు కొడుకులుండి కూడా ఎన్ని రకాల బాధలు ఆవిడ పడ్డది. ఆవిడ పడ్డ బాధల్లో నీకెంత అయ్యా బాధ? ఆవిడ కడుపున పుట్టినవాడివి కదా కౌంతేయ, కుంతీపుత్ర. తెలుసుకో, కష్టాలు రావడం మనిషికి జీవితంలో సహజం. అవి రాకూడదు అనడం కంటే వాటిని ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళగలగడం అనేది తెలివైన వాడు చేసేటటువంటి పని. భగవంతుని ఎప్పుడు భక్తుడు అదే కోరుతాడు, నువ్వు అదే చెయ్యాలి. తస్మాదుత్తిష్ఠ, లే. ఏం చేయమంటావు? యుద్ధాయ కృత నిశ్చయ, యుద్ధం చేయడానికి నీ మనసుని మొట్టమాట సంకల్పం, దాన్ని దృఢతరం చేయి. నువ్వు మానివేశావంటే అది ఎంత అధికతరమైనటువంటి దుఃఖాన్ని నీకు ఇస్తుందో చెప్పాను నీకు ఇందాక. అది దుఃఖతరం అన్నాడు కదండి ఆయన. దానికంటే మించినటువంటి మరొక శోకం ఉండదు అన్నాడు కదా. అధికతరమైనటువంటి దుఃఖం అని కదా చెప్పాడు ఆయన. చేత నువ్వు యుద్ధం చేయడమే నీ బాధ్యత. చచ్చిపోతే యుద్ధం చేస్తూను. హతో వా ప్రాప్స్యసే స్వర్గం, ఒకవేళ అందులో నువ్వు చనిపోతే, అంటే శరీరమే ఒకవేళ నీకు విడిపోతే ఏం పర్వాలేదు, నువ్వు హాయిగా స్వర్గాన్ని పొందుతావు. స్వర్గం అంటే ఏమిటో మనం గతంలో చెప్పుకున్నాం. కేవలం ఇంద్రాదులుండే స్వర్గం కాదు, ఏదైతే నిరతిశయమైన ఆనందాన్ని ఇవ్వగలిగినదో, అంటే ఎక్కడికి లభిస్తే, ఏ చోటికి మనం వెళ్ళినట్టయితే కలిగే ఆనందం ఎప్పుడూ నశించదో, దుఃఖంతో కలవదో, దాని మించింది మరొకటి ఏమి ఉండదో, అట్లాంటి ఆనందాన్ని మనకిచ్చే చోటుకి పేరు స్వర్గం అని మనకి శాస్త్రాలు, ఉపనిషత్తులు నిర్ణయం చేస్తాయి. నువ్వు దాన్ని పొందుతావు. లేదు, ఇక్కడుండగా హాయిగా నువ్వు యుద్ధం చేసి గెలిచావా? జిత్వావా భోక్షసే మహీం, ఈ లోకానంతటిని కూడా నువ్వు పాలించగలుగుతావు, ధర్మబద్ధంగా పాలించగలుగుతావు. వాళ్ళలాగా పేరు కోసమనో ఇతరుల మీద తను ఏదో పట్టు సాధించడం కోసమనో సాగించే రాజ్యపాలన కాదన్నమాట. దుర్యోధనుడు రాజ్యపాలన చేసేటప్పుడు ప్రజలను సుఖపెట్టే ప్రయత్నం చేశాడు. ఆయన ప్రజలందరికీ పాండవుల మీద మంచి అభిమానం ఉంది కదా అని ఆ అభిమానాన్ని పోగొడితే తప్ప తమ రాజ్యం సక్రమంగా సాగదు అని భావించి, వాళ్ళ మీద మంచి ప్రేమ పోవాలంటే, తన మీద మంచి భావం కలగాలంటే బోల్డ్ వాళ్ళ లాభాలని కలిగించాలి, ఎన్నో ప్రామిసులు చేయాలి. ఉత్తి ప్రామిసులు చేస్తే మరి కొంతకాలానికి నమ్మడం మానేస్తారు కదా లోకం. అందుకోసం కొన్నైనా తను చేసి చూపించాలి. నువ్వు రాజుగా కాగలుగుతావా కాళీ యుద్ధంలో వీళ్ళందరినీ ఓడించేసి? జిత్తవావా భోక్షసే మహీం, నువ్వు గతంలో చెప్పావే ఏమో యుద్ధంలో జయాపజయాలు అయ్యా దైవాధీనాలు కదా, నువ్వు మాత్రం మనమే గెలుస్తామని చెప్పగలవా అన్నట్టుగా ఒక సందేహాన్ని గతంలో అర్జునుడు వెలుగుచ్చాడు. దానికి సమాధానం చెప్తున్నాడు, ఏమైతేనేమిటి కనుక ఓడిపోతావా ఏం పర్వాలేదు, అప్పుడు ప్రాణం పోతుంది అంతే కదా జరిగేటటువంటిది, ప్రాణం పోతే నీకు మోక్షం వస్తుంది, చేయి యుద్ధం. గెలుస్తావా భోక్షసే మహీం, ఈ భూమిని అంతటిని కూడా సక్రమంగా పరిపాలన చేయగలుగుతావు, చక్కగా అనుభవించగలుగుతావు సుఖాలు. ఇక్కడ రాజ్య సుఖాలు లభిస్తాయి, అక్కడ ఆ సుఖాలు లభిస్తాయి. పోయిన వాళ్ళందరికీ క్షేమమే కలుగుతుంది, తప్పకుండా వాళ్ళకు కూడా మంచి స్వర్గం కలుగుతుంది. అంటే దానికి నీకేం బెంగక్కర్లేదు, ఇది నువ్వు చేయవలసినటువంటి కర్తవ్యం. లే అర్జున అని అర్జును నడిపాడే. ఈ భావం ప్రతి మనిషిలోనూ ఉండి ఇప్పుడు దీన్ని నిత్య జీవితంలోకి సమన్వయం చేసుకోవాలి. అంటే తను ప్రధానంగా జ్ఞాపకం పెట్టుకోవాల్సిన సూత్రాలు కొన్ని తెలియాలి. ఆ సూత్రం ఏమిటో అందిస్తున్నాడు 2వ అధ్యాయంలో. ఆత్మతత్వ జ్ఞానం కలిగినప్పుడు చేసేటటువంటి పని మాత్రమే మనిషిలో ఉండేటువంటి తామసిక స్వభావాన్ని అణుస్తుంది, తద్వారా సాత్వికమైనటువంటి ప్రవృత్తి పైకి లేస్తుంది. అప్పుడు వాడికి చేయవలసినటువంటి పని ఎందు నిష్ఠ ఏర్పడుతుంది, అప్పుడు అది మోక్ష సాధన అవుతుంది. అది ఏ పనైనా కావచ్చు. ఇది ఎలా కలుగుతుంది అనేదాన్ని ఇప్పుడు శ్రీకృష్ణుడు 2వ అధ్యాయంలో చెప్పిన ఈ విషయానికి అంతటికీ కూడా సారభూతమైనటువంటి ఒక విషయాన్ని ఒక శ్లోకంలో తను చెప్తున్నాడు. ఏంటది? సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. ఆ రకంగా నువ్వు పని చేసేటప్పుడు పాపం నైవ ఆప్స్యసి, నీకు పాపం అనేది అసలు పొందనే పొందవు, నీకు అది అంటనే అంటదు. నిజంగా పాపం అంటదా? అంటనే అంటదు. ఏం చేస్తే? యుద్ధాయ యుజ్యస్వ, నీ కర్తవ్యం యుద్ధం కనుక ఆ యుద్ధాన్ని చేయాలి అనే నువ్వు మొట్టమొదటి మనసులో నిర్ణయం చేసుకుని కమా దాంట్లో నువ్వు ప్రవృత్తుడు కా. మరి చేస్తుంటే అన్నీ మనకు అనుకూలంగానే ఉంటాయి, అనుకూలం అననుకూలం పక్కన పెట్టాయి. సుఖ దుఃఖే సమే కృత్వా, సుఖం కలిగిన దానికొక పొంగిపోకు, దుఃఖం కలిగిన ఓ అని కుంగిపోకు. దుఃఖమే ఎదురైతే సుఖం ఎదురవుతూ ఉంటే ఎట్లాగే దాన్ని అందుకోవడం కోసం అరులు చూస్తూ దాని మీద పడే ప్రయత్నం చేస్తావో, దుఃఖాన్ని కూడా అంతే ఆనందంతో అందుకునే ప్రయత్నం చేయి. దుఃఖం వస్తుంటే అది తప్పనిసరిగా వచ్చి మీద పడితే దాని ఎందుకు పెద్ద ఆసక్తి లేకుండా ఎట్లాగైతే ఇది పోతే బాగుండు అని అనుకుంటూ ఉంటావో, సుఖం వచ్చి నిన్ను వరించినా మీద పడ్డా అదేవిధంగా దాని మీద అంత పట్టింపు లేకుండా ఉండే ప్రయత్నం చేయి. లాభాలాభౌ, నీకు ఏదైనా రాజ్యం లభించినా రాజ్యం నీకు నష్టం కలిగినా పట్టించుకోకు, దాన్ని కూడా సమానంగానే తీసుకో. రాజ్యం లేనివాడు ఏ రకంగా ఉంటాడో రాజ్యం ఉన్నా నువ్వు అలాగే ఉండు. ఒకవేళ రాజ్యమే పదవి పోయింది, ఏమైనా సరే మళ్ళీ సాధించి తీరుతాను, లేకపోతే వెళ్ళి మొత్తం గడబడి చేసి మొత్తం ఊరంతా ఊపి పారేస్తాను అంటూ ముందుకి ఊరికి దాన్ని మళ్ళీ ఎలాగైనా కాపాడుకునే ప్రయత్నం చేసేయడమే మన లోకంలో చూస్తున్నాం. దానికోసం నానా ఆగడాలు నానా రభసా చేయడం మనం గమనిస్తున్నాం లోకంలో. కానీ ఒకవేళ అపజయం కలిగిన ఆ లాభం కలిగిన నువ్వు దాన్ని లాభం కలిగినప్పుడు ఏ స్థితిలో ఉండగలుగుతావో అదే స్థితిలో దాన్ని స్వీకరించగలిగితే అప్పుడు నీకు ఆత్మజ్ఞానం. అంటే ఇవన్నీ పైన శరీరానికి వచ్చేవి, నీకు కాదు కనుక. లాభాలాభౌ జయాజయౌ సుఖ దుఃఖే సమే కృత్వ, వాటిని సమానంగా స్వీకరించడం అలవాటు చేసుకో. శారీరకంగా కలిగే మార్పులు కలుగుతుంటాయి, వచ్చి నిప్పు మీద పాడేస్తే అని కాలదు. మనసు కాల్చుకోకు, ఐసు పట్టుకొచ్చి మీద పెడితే అనిపించదు, ఈ చలదనం మనసుకి కలగకుండా చూసుకో. నోట్లో తీపి పెడితే అనకుండా ఎలా ఉండగలుగుతావు కనుక ఆ తీపి మనసుకి అంటకుండా చూసుకో. ఆ రుచి నోట్లో ఇంత వేప పోస్తే ఈ అని అనిపిస్తుంది, ఈ చేదు మనస్సుకి పట్టకుండా చూసుకో. శారీరకంగా కలిగే శారీరకమైన వికృతులు కలగని ఆయా భూతాలతో ఆయా భూతాలు కలిసినప్పుడు దానివల్ల కలిగేటువంటి మార్పులు చేర్పులేవో అవి సాగుతూ ఉండక తప్పదు. నీ మనస్సు కూడా తడుతూ ఉండక తప్పదు. కానీ అవి దానివి అని అనుకో, నీకు అవి అంటకుండా చూసుకో, నీ పన్ను నువ్వు చేసుకుంటూ వెళ్ళు. ఇది సమదృష్టి సమభావన అంటారు. ఇలా ఎవడైతే తన కర్తవ్యాన్ని పరిపాలన చేస్తాడో, ఈ విధంగా చేసినప్పుడు నైవం పాపమవాప్స్యసి, అప్పుడు నీకు పాపం అంటదయ్యా, శ్రేయస్థానాన్ని పొందగలుగుతావు అర్జున. ఇది నువ్వు గుర్తించాల్సిన అతి ప్రధానమైనటువంటి అంశం. ఇంతవరకు నీకు ఒక విషయాన్ని చెప్పాను. ఇప్పుడు ఈ జ్ఞానం కలిగి దీన్ని ఎట్లా నువ్వు నిత్యమైనటువంటి నీ జీవితంలోకి అమలు పరుచుకోవాలో, సమన్వయం చేసుకోవాలో నీకు చెబుతా విను అని శ్రీకృష్ణుడు 58వ శ్లోకంలో 2వ అధ్యాయంలో దాన్ని ఏ విధంగా సమన్వయం చేసుకుంటే మనకు ఉండేటటువంటి కర్మలు మనకి బంధకాలు కావో నిరూపించాడు. అదేమిటో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.